that little mouse, cause I'm an albatross. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు డిజిట్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్. నా పేరు రంజన్. నేను వాళ్ళు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం అయితే ఇంటర్నెట్తో చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నాం. సో కొన్ని ట్రిక్స్ ట్రిప్స్ అయితే నేను చెప్తాను అనమాట. సో దాని ద్వారా అయితే మీరు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసుకుని మీ ఇంటర్నెట్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే మనం ఇంటర్నెట్ యూస్ చేస్తూ ఉంటాం. సో బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి, మనకు తెలియవు కొన్ని కొన్ని రన్ అవుతాయి. సో ప్లేస్టోర్ నుంచి అయితే అప్డేట్ చేసుకోమని అయితే వస్తూ ఉంటాయి, షేర్ ఇట్ నుంచి అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, గూగుల్ నుంచి వస్తూ ఉంటాయి, ఏదైనా న్యూ పోస్ట్ ఎవరైనా అప్డేట్ చేసిన సరే మీకు వస్తూ ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుద్దంటే మీకు ఆటోమేటిక్గా దాని ద్వారా మొబైల్ బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవుద్ది. సో దట్ దానివల్ల ఇంటర్నెట్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి మీకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక ట్రిక్ అయితే చెప్తాను మీకు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు కానీ ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్లోకి మీరు ఏదైనా వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఒకవేళకి కాల్ చేయండి. సో ఇంటర్నెట్ ఆన్ చేసి నేనైతే కాల్ చేస్తున్నాను చూసారు కదా మీరు. సో ఏం చేయాలంటే మీ మొబైల్ నుంచి అయితే మీరు ఏ వీడియో కానీ అప్లోడ్ చేస్తున్నారో మీకు తప్పదు యూజ్ చేయాలనుకుంటే ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వండర్ఫుల్ అయితే మీకు వండర్ఫుల్గా అయితే మీకు వర్క్ అవుద్ది అనమాట ఈ ట్రిక్ అనేది. సో మీరు ఏం చేయాలంటే మీరు సింపుల్గా అయితే నెట్ ఆన్ చేసి మీరు వర్క్ చేసుకుని చేసుకుని మీరు ఎవరికైనా అదే మొబైల్ నుంచి కాల్ చేయండి. సో దట్ ఏమవుద్దంటే మీ మీరు ఒక పాయింట్ ఉన్న సిగ్నల్ని డైరెక్ట్గా అయితే చివరి దాకా అయితే మీకు అన్ని సిగ్నల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇదైతే చాలా హిడెన్ ట్రిక్ అనమాట, చాలామందికి అయితే తెలియదు ఇది. సో దీనివల్ల అయితే మనం చాలా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ అనేది. సో తర్వాత నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చెప్పాను కదా ఆల్రెడీ మనం అయితే అన్ని యాప్స్ యూస్ చేస్తూ ఉంటాం. సో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో దట్ నేను ఆల్రెడీ ఈ యాప్ ఈ నెట్ బ్లాకర్ గురించి నిన్న మొన్న ఒక వీడియో చేయడం జరిగింది. సో ఏంటంటే అది పబ్జీ వీడియోని ఎలా పాస్ చేసుకోవాలన్నది అయితే చెప్పాను కదా. సో అదే విధంగా అయితే మీరు ఏం చేయాలంటే ఇంటర్నెట్ యూస్ చేస్తున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అన్ని యాప్స్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్ని మీరు అన్ని యాప్లు టిక్ చేసి ఆటోమేటిక్గా మీరు దీన్ని ఆన్ చేసుకున్నారంటే ఈ యాప్ని ఏమవుద్దంటే ఇంటర్నెట్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వదు. సో వాటికి ఇంటర్నెట్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళే యాప్స్ కన్నాటికి ఇంటర్నెట్ ఆగిపోద్ది అనమాట. సో దట్ మీరు యూట్యూబ్ వాడుతున్నారంటే పర్టికులర్ యూట్యూబ్ బఫరింగ్ రాకుండా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతేకాకుండా వాట్సాప్ వాడుతున్నారంటే సో వాట్సాప్ కూడా అయితే మీరు ఏ వీడియోనన్నా షేర్ చేసినప్పుడు కూడా బఫరింగ్ అనేది ఉండదు. ఐ మీన్ డౌన్ షేర్ అవ్వకపోవడం అనేది ప్రాబ్లం ఉండదు అనమాట. అంతేకాకుండా స్టేటస్ పెడుతున్న వాళ్ళకి చాలామంది తిరిగి అలా ఉండిపోద్ది కదా. సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఇది అయితే మీకు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను చెప్పిన ఫస్ట్ ట్రిక్ అయితే చాలా ఫాలో అవ్వండి. ఒక్కసారి మీకు ఆ ట్రిక్ కనుక యూజ్ అయితే కంపల్సరీగా వచ్చి మన ఛానల్ కింద అయితే కామెంట్ చేయండి, గుడ్ ఇన్ఫర్మేషన్ అని. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తున్నప్పుడు. సో ఆ ట్రిక్ అయితే యూజ్ చేయండి. అంతేకాదు ఇదిగోండి, ఇది ఏంటంటే మనం ప్లేస్టోర్ని అయితే నేను బ్లాక్ చేస్తాను చూడండి. సో ప్లేస్టోర్ నుంచి ఎప్పుడైనా సరే నేను నెట్ ఆన్ చేయగానే వెంటనే అయితే మనకి ఇన్బిల్ట్గా ఉన్న యాప్స్ అన్ని అప్డేట్ అడుగుతూ ఉంటాయి ఒక్కోసారి. సో అప్డేట్ అడిగినప్పుడు ఎంత అంటే ఒక 50 MB అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోతూ ఉంటుంది. నేను మ్యాక్సిమం చెప్తున్నాను 50 MB అని. ఒక 5 యాప్స్ అనుకోండి, 5 యాప్స్ ఒక 5 MB ఒక యాప్ వచ్చేసి ఈచ్ యాప్ వచ్చి 50 MB అనుకోండి. 5 యాప్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా డేటా అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీకు తెలీదు మీ నెట్ ఆన్ చేయగానే చాలా డేటా అయితే అయిపోతూ ఉంటుంది. సో దీని ద్వారా అయితే మీరు నెట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంక స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీరు చూసారు కదా. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీరే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీ ఫ్యూచర్లో ఏ వీడియోని అప్డేట్ చేసినా సరే మీ మెయిల్కి నోటిఫికేషన్ పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.